తోనే కాకుండా నేషనల్ వైడ్ గా ఒకే ఒక సినిమాతో తన బాక్సాఫీస్ రేంజ్ ని పెంచుకున్న దర్శకుడు రాజమౌళి. బాహుబలి అనంతరం స్టార్ యాక్టర్స్ అయిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి క్రేజీ స్టార్స్ తో చేస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టార్ RRR పై కూడా ఆడియన్స్ లో పీక్ స్టేజ్ లో భారీ అంచనాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. మరి ఈ ముగ్గురి స్టార్స్ యొక్క కరియర్ బెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ పై ఒక్కసారి లుకేదా. చిరుత షేర్స్ 22.5 కోట్లు. పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించారు. ఆది 22 కోట్లు. డైరెక్టర్ వివి వినాయక్. తర్వాత వచ్చినటువంటి సినిమా సై, బడ్జెట్ 5 కోట్లు, షేర్స్ 9.50 కోట్లు. యమదొంగ 2008లో వచ్చిన ఈ సినిమాకి డైరెక్టర్ రాజమౌళి మరి 30.1 కోట్ల షేర్స్ని సాధించింది. ఇక ఆ తర్వాత ఛత్రపతి 2005లో, బడ్జెట్ 10 కోట్లు, షేర్స్ 22 కోట్లు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. మగధీర 2009లో వచ్చిన ఈ చిత్రం షేర్స్ 73 కోట్లు కాగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. విక్రమార్కుడు 2006లో వచ్చిన ఈ సినిమా బడ్జెట్ 11 కోట్లు కాగా షేర్స్ 26 కోట్లు. సింహాద్రి 2003లో వచ్చిన ఈ సినిమా షేర్స్ 25 కోట్లు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. రచ్చ 2012లో వచ్చిన ఈ సినిమా 45 కోట్లు. సంపత్ నంది దర్శకుడు. నాయక్ 2013 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా 47 కోట్ల షేర్ని రాబట్టింది. వివి వినాయక్ దర్శకుడు. అదుర్స్ 2010లో వచ్చిన ఈ సినిమా 26.60 కోట్లు సాధించింది, దర్శకుడు వివి వినాయక్. ఎవడు 2014లో వచ్చిన ఈ సినిమా 47.1 కోట్ల షేర్స్ని రాబట్టింది, దర్శకుడు వంశీ పైడిపల్లి. మర్యాద రామన్న తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా 15 కోట్ల పైగా లాభాలను అందించింది. ఈగ 2012లో రాజమౌళి తీర్చిదిద్దిన ఈ సినిమాలో ప్రతి సీన్ ఆడియన్స్ని ఆకట్టుకుంది. రివెంజ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాని తెరపై ఎంతో బాగా ఎగ్జిక్యూట్ చేశారు దర్శకుడు రాజమౌళి. బాద్షా 2013లో వచ్చిన ఎన్టీఆర్ సినిమా 47 కోట్ల షేర్స్ని సాధించగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. గోవిందుడు అందరు వాడేలే 41.65 కోట్ల షేర్స్ని సాధించిన ఈ సినిమాకి దర్శకుడు కృష్ణవంశీ. బృందావనం 30.1 కోట్ల షేర్స్ని సాధించిన ఈ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ధృవ 55.5 కోట్ల షేర్స్ని రాబట్టిన ఈ సినిమాకి దర్శకుడు సురేందర్ రెడ్డి. టెంపర్ 43.1 కోట్లు సాధించిన ఈ సినిమా పూరి జగన్నాథ్ దర్శకుడు. రంగస్థలం 123.6 కోట్లు, దర్శకుడు సుకుమార్. నాన్నకు ప్రేమతో 53.2 కోట్లు, దర్శకుడు సుకుమార్. బాహుబలి 1 183 కోట్లు, డైరెక్టర్ రాజమౌళి. జనతా గ్యారేజ్ 81.3 కోట్లు, దర్శకుడు కొరటాల శివ. జైలవకుశ 75.34 కోట్లు, దర్శకుడు బాబీ. అరవింద్ సమేత వీరరాఘవ 95.2 కోట్లు, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఆ తర్వాత ఆయనతో సినిమాలు అనేవి తీయడానికి స్టార్ డైరెక్టర్లు భయపడే రేంజ్కి వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత వెంటనే ఎన్టీఆర్తో అరవింద్ సమేత సినిమా చేసి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు త్రివిక్రమ్. బాహుబలి 2 బడ్జెట్ 250 కోట్లు, షేర్స్ 865.1 కోట్లు. నెక్స్ట్ రామ్ చరణ్ తారక్తో కలిసి మరో భారీ బడ్జెట్ని ప్లాన్ చేస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. 300 కోట్లతో రూపొందుతున్నటువంటి ఆ సినిమా ఈజీగా రిలీజ్ అయ్యే ముందుగానే 600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ని చేయగలదని అంచనా వేస్తున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.